ఇక్కడికి వచ్చిన అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నా. ఇంజనీరింగ్ చదివిన వెంటనే ఏ ఇంట్లో అయినా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారనుకుంటారు, కానీ నేను మూవీస్లోకి వెళ్తాను అని చెప్పిన వెంటనే చెప్పినప్పటి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ క్వశ్చన్ చేయకుండా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ నాన్న అమ్మ. నెక్స్ట్ నేను నా ఫ్రెండ్కి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఆర్జీవ్ గారిని కలవడానికి కారణం మెయిన్ తను, తన ద్వారా నేను ఆర్జీవ్ గారిని కలిశాను. థ్యాంక్ యూ గౌతమ్, మై బాస్ ఆర్జీవి. ఫస్ట్ టైం నేను ఆయన కలిసినప్పుడు నాకు ఏమో ఆయన చూస్తేనే నేను ఏదో సాధించాననే ఫీలింగ్లో కూర్చుని పోయాను. ఆయన మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా నాకు ఏమీ చెవిలోకి వెళ్ళా, డైరెక్ట్ ఆయన చూస్తేనే ఏదో సాధించాననే ఫీలింగ్లోకి వెళ్ళిపోయా. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ నేను థ్యాంక్ యూ చెప్పదలుచుకోలేదు ఆయనకి, ఎందుకంటే థ్యాంక్ యూ చెప్పి నాకు ఆయన ఇచ్చిన ఆపర్చునిటీని తక్కువ చేయదలుచుకోలే. సో నేను థ్యాంక్ యూ చెప్పట్లేదు సార్ మీకు. అభిషేక్ నామ గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఫిలిం. ఆయన వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు డిఏ ఎలా జరుగుతుంది, ఆర్ఆర్ ఎలా జరుగుతుంది, మ్యూజిక్ ఎలా జరుగుతుంది, ప్రతీది ప్రతి డీటెయిలింగ్ ఎవ్రీడే నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఫిలిం ఎపిక్ లెవెల్లో చేద్దాం సార్. థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ఈ పక్కనే నుంచొని ఉన్నారు ఒక ఆయన, రమణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఫిలిం. థ్యాంక్ యూ రమణ గారు. జగదీష్ డిఓపి, మ్యాక్సిమం మీరు ఇక్కడ చూసిన ప్రతి విజువల్లో ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా రోజులు మేము చాలా డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ జగదీష్ గారు. నేను స్టోరీ చదివిన దానికన్నా ఆ డైలాగ్స్ చదివినప్పుడు నేను ఆ స్క్రిప్ట్ని ఇంకా ఎక్కువ నమ్మాను. థ్యాంక్ యూ వంశీ. ఈ మధ్యనే వంశీకి నాకు చిన్న చిన్న గొడవలు జరిగినాయి. థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్ గారు, థ్యాంక్ యూ సార్, మీ వర్క్ ఈ సినిమాలో బయటకు వస్తుంది. థ్యాంక్ యూ సిరాశ్రీ గారు ఫర్ ది వండర్ఫుల్ లిరిక్స్. థ్యాంక్ యూ సార్. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కృష్ణ గారు, రాజ్ కుమార్, దినేష్, సురేష్, ఆకేష్, నాగరాజు, మంజు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గైస్. డాలీ, ఇప్పటి నుంచి భైరవ్ అని పిలుస్తారు మీరందరూ. అమ్మాయితో మీరు లవ్లో పడతారు ఈ క్యారెక్టర్ చూసాక. థ్యాంక్ యూ. ఇంకా యాక్చువల్ చాలామంది ఆర్టిస్ట్స్ రాలేదు ఇక్కడికి వేరే షూట్స్లో బిజీగా ఉండడం వల్ల. థ్యాంక్ యూ అందరూ నన్ను నమ్మి ఏ రోజు నేను చెప్పిన దానికి అడ్డు చెప్పకుండా నాతో వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. రైటర్ శ్రీరాజ్ శ్రీ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం.